हेलो फ्रेंड्स, वेलकम टू पेबल्स तेलुगु कुकिंग सीरीज। ई वीडियो लो मनम वेल्लुल्ली मिरियाल करी एला तैयार चेसुकोवालो चूद्दाम। ई वेल्लुल्ली मिरियाल करी तैयार चेयडानिकी मुंदुगा मनम ఒక ప్యాన్ తీసుకుని ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకున్నాం, చాలా తక్కువ, కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో కొంచెం కరివేపాకు, రెండు స్పూన్ల ధనియాలు, నాలుగు ఎండుమిరపకాయలు, నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేయాలి। వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి। ఇలా రోస్ట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాం। ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఒక స్పూన్ పచ్చి శనగపప్పు, అర స్పూన్ మినుములు ఇవి రెండు వేసి వేయిస్తున్నాము। లో ఫ్లేమ్ లో వేయించాలి, ఇవి మరీ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు వేసుకుంటున్నాము। ఈ మిరియాలను కూడా బాగా వేయించుకోవాలి। ఇవి కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాము। ఇప్పుడు వీటన్నిటిని మనం ఈ ప్లేట్ లోకి తీసుకుంటున్నాం। వీటన్నిటిని కొంచెం ఆరనివ్వాలి, ఆరిన తర్వాత దీన్ని మనం బోర్డర్ చేసుకుంటాం। ఇలోపు మనం వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి, ఈ కర్రీని మనం నిల ఉండేలా చేసుకోబోతున్నాం కాబట్టి సుమారు 25 ml ఆయిల్ వేసుకోవాలి। అందులో పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు ఇవి రెండు వేసుకున్నాం, అలాగే కరివేపాకు రెండు రెబ్బల వరకు వేసుకోవచ్చు, అలాగే కొంచెం ఇంగువ, చిన్న ఉల్లిపాయలు ఒక కప్పు, అలాగే ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు, వీటన్నిటిని బాగా వేయించుకోవాలి। ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాం ఇందులో। దీన్ని మూత పెట్టి మగ్గిద్దాము। ఈ లోపుగా మనం ఇందాక రోస్ట్ చేసుకున్న మసాలాను మనం పౌడర్ చేసుకున్నాం, ఇప్పుడు ఆ పౌడర్ని ఇందులో వేసేద్దాము, అలాగే కొంచెం వాటర్ కూడా వేద్దాము। ఇందులో వేయడానికి మనం కొద్దిగా చింతపండు చిన్న ఉండ తీసుకుని నీళ్ళల్లో బాగా మెత్తగా నలిపి నానబెట్టుకుని ఉంచుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేద్దాము, వేసి దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాం। మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడకనిద్దాము। ఇప్పుడు చింతపండు, పులుసు, గుజ్జు ఏదైతే మనం పులుసు తీసుకున్నామో అది వేసుకోవాలి। ఈ చింతపండు పులుసు పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని మనం ఎగిరించుకోవాలి। ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం। మూత పెట్టి ఒక ఏడు నిమిషాలు, ఏడు ఎనిమిది నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించాలి। చూడండి, బాగా ఉడికింది, దగ్గర కూడా అయ్యింది కదా। ఇందులో మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా దీన్ని మగ్గించుకోవాలి। సో ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు మాత్రమే అది మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం పాటు నిల్వ ఉంటుంది। మళ్ళీ మూత పెట్టి దీన్ని ఇంకొంచెం సేపు మగ్గిద్దాము। చూడండి, ఆయిల్ అంతా కూడా పైన తేలుతుంది కదా। ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। చూసారు కదా, టేస్టీ వెల్లుల్లిపాయలు మిరియాల కర్రీ రెడీ।